పోతుండు కాబట్టి ఇది ఏదైనా జరిగితే నాకు నష్టం జరుగుతుందని మళ్ళీ నన్ను అనగదొక్కడం కోసం ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఇలా ఎస్పీ దగ్గర కంప్లైంట్ చేయడం అనేది ఎంత హాస్యాస్పదం. మీరు గౌరవం గుర్తించాలి. సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నా, ఒట్టజాలి అనేటటువంటి వాడి వాదాన్ని అణిచివేయాలనే కుట్రతో మరి నా మీద ఒకే ఒక రోజు 70 కేసులు పెట్టి పీడియాకి పెట్టి నన్ను జైలు పంపాలనేటటువంటి కుట్ర పంపుతున్నటువంటి జగదీశ్వర రెడ్డి గారికి మరి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా అందులో కనుక ఆ కేసులలో కనుక దమ్ముంటే, కేసులలో కనుక తప్పుంటే మీరు నాకు కూడా బుద్ధి చెప్పవచ్చు. ఆ కేసుల్ని విచారం చేయడానికి పబ్లిక్ గా మీరు ఎక్కడ విచారం చేస్తే అక్కడ విచారణకు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా తప్పకుండా, నేను దేనికైనా రెడీ, నా ఆస్తులు వదులుకోవడానికి కూడా రెడీ, కానీ నా వాదాన్ని మాత్రం వదులుకునేది లేదు. నేను ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాన్ని కాపాడుకునే క్రమంలో ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తూ